గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కొల్పోతున్న రైతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బాధిత రైతులందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కొల్పోతున్న రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. హర్మకొండ జిల్లా పరికల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలను అభివృద్ధి పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నదాతలు విమర్శించారు. పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, భూములను కాపాడుకునే ప్రయత్నంగా ఎన్నికల్లో నేరుగా పోటీ చేయనున్నట్లు బాధిత రైతులు తెలిపారు. ఈరోజు పరకాల మండలంలో పరకాల నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి గ్రీన్ఫీల్డ్ భూ నిర్వసిత రైతులందరం ఆర్టీఓ ఆఫీస్ గారి ఆఫీస్కు ఇచ్చేయడం జరిగింది. గతంలో మా భూములను గ్రీన్ఫీల్డ్ భూములను సర్వే చేయడం 2018లో చేపట్టినారు. అప్పటి నుండి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి విన్నవించుకున్న మా బాధలు పట్టించుకున్న నాదుడే లే కరువయ్యాడు. మాకు మా కుటుంబ పరిస్థితులు ఎలా ముందుకు పోవాలి, ఎలా బతకాలని చెప్పి వారు రాజకీయ నాయకులు అయి ఉండి భూ చట్టాలను ఉల్లంఘన చేస్తారు కాబట్టి మేము ఎలా అని చెప్పి మేము సుతా రైతులందరం ముక్తఖండంతో ఐక్యతతో 100 మంది నామినేషన్ వేసినందుకు బరిలో పరకాల శాసనసభ బరిలో నిలిచినందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ పరకాల శాసనసభ నియోజకవర్గమే కాకుండా భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి మైబాద్ నుండి సుతా మా గ్రీన్ఫీల్డ్ భూ నిర్వసిత రైతులందరూ నామినేషన్ వేసినందుకు సిద్ధంగా ఉన్నాం. అందరూ ఇవాళ రెండు రోజులలో నామినేషన్లు వేస్తుంది సిద్ధంగా ఉన్నాం. మాతో పాటుగా మా కుటుంబకుల చుట్టాలు ఇట్లా అందరు ఎక్కడ ఉన్నా సుతా మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మా గ్రీన్ఫీల్డ్ రైతులకు మద్దతుగా ఓట్లు వేస్తేందుకు సిద్ధంగా ఉండి గెలిపించుకొని మా రైతులను మేము గెలిపించుకొని గ్రీన్ఫీల్డ్ భూములను కాపాడుకుంటామని ఈ ఉద్యమం ఆగదని హెచ్చరిస్తున్నాం. ఈ గ్రీన్ఫీల్డ్ను బ్రౌన్ ఫీల్డ్ చేసేంత వరకు నిద్రపోనివ్వం అని హెచ్చరిస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధ్యులం, భూమి బాధ్యులము. ఇది కనీసం రూట్ మార్చి పాత రోడ్ల వెంబడి తీసుకపోయి నర్సంపేట నుంచి డైరెక్ట్గా విజయవాడ తీసుకపోయేదానికి ప్రయత్నం చేయాలని, రూట్ మార్చాలని మా అభిప్రాయం. మా విలువగల భూములన్నీ పోతున్నాయి, వ్యవసాయాలన్నీ కింద పడతాయి. మంచి భూములు నంచిపోతుంది కానీ బాధ పంటలు పండే భూములు. బొల్లు సమ్మిరెడ్డి, ఊరుగొండ.